गांधी जयंती वेडुकुलु चित्तूर जिला सत्यवेडु स्थानिक एमपीडीओ कार्यालय आवरण में निर्वहिंचारु। ई संदर्भंगा गांधीजी चित्रपटानी आविष्करिंची पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి శేఖర్ రెడ్డి వారిరువురి సమక్షంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు। అనంతరం ఎంపీటీసీలకు ఎంపీడీఓ సిబ్బందికి ప్రభుత్వ అధికారులకు స్వీట్లను అందజేశారు। మన స్వాతంత్రం సాధించిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడు గాంధీ మహాత్ముడు అని మనందరికీ తెలుసు। కాకపోతే ఇంకొకసారి గుర్తుంది, మన జగన్మోహన్ రెడ్డి ఆయన కళ ఏంటంటే, ఎప్పుడైతే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే, ఒంటరి మహిళ అర్ధరాత్రి ఒంటరిగా మహిళ ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తుందో ఆ రోజే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ మహాత్ముడు చెప్పినట్టు మనందరికీ తెలుసు। దానికి ఒకసారి ఏంటంటే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేది ఉందాన్ని భారత దేశంలోనే 28 రాష్ట్రాల్లో ఈ యాప్ ని మన దిశ యాప్ ఆవిష్కరించడం జరిగింది। దాంట్లో భాగంగా మహిళలు భద్రత కల్పన కోసం ఏర్పాటు చేసిన యాప్ ఇది। ఈ యాప్ వల్ల అర్ధరాత్రిలో కూడా మహిళ స్వతంత్రంగా స్వేచ్ఛగా విహరించడానికి అవకాశం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మన భారతదేశం యావత్తో ఒక పండగ వాతావరణం దీన్ని పూర్తిగా జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజుని మనమందరం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం। ఈరోజు మహాత్మా గాంధీ చేసిన సేవలు మన దేశానికి మర్చిపోలేనిది, ఎందుకంటే స్వాతంత్రం రావడంలో ఆయన ఒక పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషించారు। అహింసా విధానాన్ని ఎంచుకొని అహింసా విధానంలో బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి అనేక విధాలుగా ఉద్యమాలు చేసి అనే మహానాయకులకు అందరికీ ఆయన స్వాతంత్ర యోధులకంతా ఒక ప్రేరేపితంగా ఉండి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో మహాత్మా గాంధీ గారు కీలక పాత్ర పోషించారు। కాబట్టి మహాత్మా గాంధీని మనం ప్రతి అక్టోబర్ 2న స్మరించుకోవడం భారతీయులకి ప్రతి ఒక్కరికి అది ఒక గర్వకారణమని చెప్పుకుంటూ ఈ సందర్భంగా మహాత్మా గాంధీ కన్న కళలు గ్రామ స్వరాజ్యం అనేది ఖచ్చితంగా ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క కళది, ప్రతి గ్రామానికి అధికారం అనేది చేరువు కావాలనేది గాంధీ గారి కళలు। అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ కన్న కళల్ని ఆ పథకాలను తీసుకురావడంలో